ధైర్యంగా గట్టిగా మాట్లాడగలడు. దానికి డబ్బుతో కానీ లేకపోతే బంగారంతో కానీ పర్లేదు, నిజాయితీ ఉంటే చాలు ఆ మాటలు మాట్లాడతారు. కాబట్టి స్వామివారిని చూస్తూ ఉంటే నిజంగా ఈ భక్తులు నా కోసం ఎంతో కష్టపడి ఉన్న పనులన్నీ కూడా మానుకుని నా కోసం ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని నేను అనుగ్రహించాలి అని చెప్పి ఆ స్వామివారి సాక్షాత్తు ఇక్కడికి వచ్చి పొడవై ఉన్నట్టుగా నాకన్నీ కనబడతారు. ఇవాళ స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి రూపాన్ని చూసినటువంటి వాళ్ళందరూ కూడా ధన్యులే అని నా అభిప్రాయం. మొదటి నెల మొదటి సంగ్రహార చతుర్థి ఈరోజు స్వామివారి యొక్క అనుగ్రహంతో లాస్ట్ మంత్ మనం మాట్లాడుకున్నటువంటి ప్రకారం చూస్తే కనుక చక్కగా స్వామివారికి 21 మంది ముత్తయిదువులతో పొద్దున్నే సుప్రభాత సేవ చేశాం. వినపడ్డాయా వీళ్ళకి అందరికి? గట్టిగా వినపడ్డాయా తక్కువగా వినపడ్డాయా? అది స్వామివారి యొక్క అనుగ్రహం ఏ ప్రకారంగా ఉన్నాయా అంటే చదువుకున్నవాడు నేర్చుకుని చెప్తే అదొక రకం, చదువు లేనివాడు నేర్చుకుని చెప్తే అది ఇంకో రకం. అయితే ఇక్కడ ఏంటయ్యా అంటే ఏదో నామమాత్రంగా చదువుకుని కాలక్షేపం ఆ కలిపేయం జాబ్ వచ్చేస్తుంది. నామమాత్రంగా చదువుకుని ఆ ఉన్నటువంటి జ్ఞానంతో ఒక మాటలో చెప్పాలంటే కనుక వండితనంతో వీళ్ళు ఆ యొక్క విద్యని నేర్చుకుంటారు. గట్టిగా 25 రోజులు కూడా పట్టినట్లేదు వీళ్ళకి. పొద్దున్నే స్వామివారి దగ్గరికి వచ్చి మేమెంత ధైర్యంగా మాట్లాడతామో, మేమెంత ధైర్యంగా మంత్రాలు చెప్తామో వాళ్ళు కూడా అదే ప్రకారంగా ఇవాళ పొద్దున్నే స్వామివారికి 5 గంటలకి సుప్రభాత సేవ చేశారు. స్వామివారి యొక్క అనుగ్రహం ఎలా ఉందయ్యా అంటే వాళ్ళ హృదయాల్లో ఎంతో సంతోషం, ఏదో సాధించామనేటువంటి ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్, అదే స్వామివారి యొక్క అనుగ్రహం. అదొక్కటి చాలు, జీవితం అంతా కూడా చక్కగా నెగ్గుకుని రావచ్చు, జీవితాన్ని మనం ఆనందంగా అనుభవించవచ్చు. ఏ విషయంలో అయినా సరే మనిషి ధైర్యంగా ఉండే ఆ ధైర్యంతో పాటు ఆ యొక్క మనిషి ఆయుష్ కూడా పెరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం, ఏదన్నా పని చేయాలంటే భయపడిపోతూ పెరిగి వాళ్ళలాగా నిలబడి ఏదో చేసేసాంలే దాని నుంచి తప్పించుకున్నాంలే అని చెప్పి కాకుండా ధైర్యంగా ఆ వచ్చినటువంటి దానికి సమాధానం చెప్పగలిగితే అదే స్వామివారి యొక్క అనుగ్రహం. అట్లా చెప్పి దాని నుంచి బయటపడి జీవితాన్ని ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కనుక ఆ జీవితం ఎంతో చక్కగా ఉంటుంది. ఇదిగో ఇప్పుడు ఈ పాట ఎట్లాగైతే ఉందో పూల పాట, ఇదంతా స్వామివారు వస్తున్నారని చెప్పి పూలు చల్లుకుంటూ స్వామివారిని తీసుకెళ్ళడం, ఆ ప్రకారంగా పూల పాటలాగా జీవితం అంతా కూడా ముందుకు వెళ్తుంది. జీవితంలో గెలవాలి సాధించాలి అనుకునేటువంటి వాళ్ళకి మా దేవాలయంలో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించాం. 21 మందిని తీసుకుని వాళ్ళకి స్వామివారి యొక్క సుప్రభాతాన్ని నేర్పించి చక్కగా వాళ్ళ నోటితో పాడించాం. వాళ్ళందరికీ స్వామివారి తరఫున దేవాలయం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎలాగా అది మన దేవాలయం యొక్క అభివృద్ధి. ఇక ఆ విద్యను నేర్పించినటువంటి ఆ గురువు ఎవరైతే ఉన్నారో మా నాన్నగారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సంకల్పం నాదైనప్పటికీ కూడా ఆయన కాసేపు వచ్చి మీ అందరికీ కూడా ఆయన నేర్పించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం దక్కాలి అని చెప్పి ఆయన కూడా దానికోసం బాగా చెప్పారు బాగా మీ అందరికీ. ఆయన మీ అందరికీ ఆ విద్య శుభ్రంగా వచ్చిందంటే కనుక దానికి కారణం ఆయనే. అంతకుముందు లలితా సహస్రం కూడా ఇదే ప్రకారంగా నేర్పించారు ఆయన. ఆ ప్రకారం ఎగ్జాంపుల్కి ఈ ఉయ్యాల చేయించడం, చేయించినప్పుడు పెద్దగా అనిపించరా?
ప్రతి నెల దీన్ని పట్టుకుని పౌలకు సేవని పలకి సేవని ఊయల సేవని తిరుగుతుంటే ఎంత బాగుంది కళ్ళకి అనిపించింది. అంటే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఆ ప్రకారంగా మన మీద ఉంది. ఆయన తెలుసు కదా ఎలా చేయించుకోవాలో, ఏం చేయించుకోవాలో. ఆ ప్రకారంగా ఆయన చేయించుకుంటున్నప్పుడు మనం నడుచుకుంటూ చక్కగా ఆ దైవనామ స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప ముందుకి ఇంకో ఆలోచన చేయకూడదు. చేస్తే అన్ని సమకూరుతాయి. డబ్బు లేకుండా పని అయిపోతుంది, జ్ఞానం లేకుండా చదువు వచ్చేస్తుంది, జ్ఞానం లేకుండా చదువు వచ్చేస్తుంది, డబ్బు లేకుండా పని అయిపోతుంది. దేవుడికి మాంసం తీసుకొచ్చి పెట్టినా కూడా ఆయన దాన్ని తినేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని మన మీద ప్రసరింపజేస్తారు. ఆయన చరిత్రలో తీసుకొని చూసినట్లయితే బోలంత చరిత్ర ఉంది. వాళ్ళంతా కూడా ఆ ప్రకారంగా వాళ్ళకు వచ్చిన దాంతోనే, వాళ్ళకు వచ్చినటువంటి విద్యతోనే వాళ్ళు స్వామివారిని మెప్పించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన యొక్క అనుగ్రహంతో మనందరికీ కూడా ఆదర్శవంతంగా నిలిచారు. పురాణాల్లో ఏం చెప్పారో తెలుసా, 21 గణపతులను కొలిస్తే చాలు అన్ని దేవాలను కొలిచినట్టే. కాబట్టి ఇవాళ ఎన్నో దేవుడైనా 44వసారి సంకటహార చతుర్థి చేస్తుంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వెంటెక్కి చక్కగా ఈ సంవత్సరానికి ఏం చేసామని అంటే మనం చక్కగా ప్రతి నెల కూడా తప్పదన్ను కూర్చోబెట్టి పూజలు చేసి హోమాలు చేసి వాళ్ళకి అనుగ్రహాన్ని ఇవ్వడమే కాకుండా ఆ యొక్క గణపతిలో ఏదో ఒక గణపతిని మనం తలుచుకుంటున్నాం, కొలుచుకుంటున్నాం, ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతున్నాం. ఈరోజు ఏ గణపతి, మహాగణపతి ఏంటి, 4 తలలు 10 చేతులు, సింహవాహనుడు, అద్భుతమైనటువంటి రూపం. ఆ యొక్క స్వామిని వాళ్ళ కొలుచుకోవడానికి మన పొగిరి అపార దంపతులకి స్వామివారి అనుగ్రహాన్ని ఇచ్చారు. చక్కగా వాళ్ళు పెట్టల మీద కూర్చుని ఆ స్వామివారి యొక్క పూజ చేసుకుని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు, కొంత పొందారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చక్కగా హిందూ ఊరేగింపు అని చెప్పి మన హిందూ యొక్క అభివృద్ధి, మనం పుట్టినటువంటి ఆ యొక్క హిందుత్వాన్ని అభివృద్ధి చేయడం కోసం కాషాయ జెండాలు తీసుకుని చక్కగా ఇక్కడి నుంచి మన శివాలయానికి వెళ్ళి అక్కడ గోమాతల్ని తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ రాముడి వారి గుడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ప్రదక్షిణగా మన దేవాలయానికి వచ్చాం. గోమాత పూజ చేశాం. సంవత్సరంలో మొదటి నెల గోపూజ విశేషం. సో ఆ గోపూజ కార్యక్రమం చేశాం. 5 సంవత్సరం చేశామా, ఆలోచన కల్లా మన దేవాలయాలు ఏదన్నా మొదలు పెట్టాము అంటే చేస్తూనే ఉంటాం. మనకి శక్తి లేకపోయినా భగవంతుడు ఆ టైంకి శక్తిని కలిగేస్తాడు. ఆ ప్రకారంగా ఆ యొక్క కార్యక్రమం పూర్తయింది. ఇక స్వామివారి విషయానికి వస్తే స్వామివారికి సంకటనాశ స్తోత్రంతో మీ అందరితో చెప్పించి పూజ చేశాం. ఆ స్వామివారి విషయమైనటువంటి నూనెంది నామాలతో చక్కగా దేవుడికి పూజ చేసిన అష్టోత్తర సిద్ధనామాలతో ఇక ఆ మహాగణపతిని కూడా కొలుచుకుని హారతి మంత్రపుష్పం తీసుకుని చక్కగా మన దేవుడి కోసం చేయించినటువంటి ఉయ్యాల్లో స్వామివారిని చక్కగా పలకి సేవ చేస్తాం. పలకి సేవ చేస్తున్నప్పుడు మనసులో అనిపించినటువంటి మాటలు కైలాసంలో ఇంతకుముందు చెప్పేవాడిని కదా, ఎప్పుడు ఆ గుడి మెట్లు ఎక్కేంత వరకే మనం మనుషులం, ఆ గుడి మెట్లు ఎక్కిన దగ్గర నుంచి బయటకు వెళ్ళేంత వరకు మనం ఒక ఋషులం. ఆ దేవుణ్ణి కొలుచుకునేటువంటి అద్భుతమైనటువంటి అపారమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి ఆ స్వామివారు మనకి ఇచ్చినటువంటి అవకాశం ఈ దేవాలయం. సో అదే ప్రకారంగా ఈ పల్లకి సేవ చేస్తూ ఉన్నప్పుడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు కుమారస్వామి చక్కగా సింహాసనం మీద కూర్చుని ఉంటే ఆ గోమాత చూస్తూ ఉండట జరిగేది. ఏం జరుగుతుంది, ఇక్కడ వినాయకుడిని తీసుకున్నారు, ఆయన భార్యలు ఇద్దరు సిద్ధి బుద్ధుల్ని తీసుకున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ ముగ్గురిని పలకీలో కూర్చోబెట్టి చక్కగా గణేష్ మహారాజ్కి జయ గణేష్ మహారాజ్కి జయ అంటూ చక్కగా 3 సార్లు దేవాలయం చుట్టూ ఉద్రా దీపం. దేవాలయం అయితే కైలాస శిఖరం,
పార్వతి పరమేశ్వరులు కుమారస్వామి ఉన్నారు వాళ్ళు వాళ్ళందరూ చూస్తూ ఉండగా స్వామివారిని స్వామివారిని అమ్మవారిని చక్కగా పదవి సేవ చేశారు. ఇక పదవి సేవ పూర్తి అయిపోయింది. ప్రశాంతంగా స్వామివారిని తీసుకొచ్చి ఉరియాలో కూర్చోబెట్టారు. ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, చక్కగా ఉయ్యాలి వాళ్ళని శయనం చేసి ఎవరెళ్ళకు వాళ్ళు వెళ్ళి చక్కగా స్వామివారికి జరిగినటువంటి విషయాలను మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ తెల్లవారి లేచి యథాప్రకారంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా మనుషులకి దేవుడు ఇచ్చినటువంటి వరం, దానికి సమయంతో పర్లేదు. ఎప్పుడూ కూడా బాగా గుర్తుపెట్టుకోవడం జీవితంలో మనకి జీవిత చక్రంలో పడి కొట్టుకోవడం పెద్ద విషయమేం కాదు, కానీ దేవుణ్ణి తలుచుకుంటూ బతకడమే గొప్ప విషయం. నేను తెలుసుకున్నది అది, నా ఈ చిన్న జీవితంలో నేను తెలుసుకున్న గొప్ప విషయం ఏంటంటే బండి వేసుకుని తిరగటాలు, కార్లు వేసుకుని తిరగటాలు, బంగారం వేసుకుని తిరగటాలు గొప్ప విషయాలు ఏం కాదు, దేవుణ్ణి కొలుచుకోవడం అనేదే గొప్ప విషయం. ఎందుకయ్యా అంటే ఇదంతా కూడా కలియుగం, కలితో కప్పబడినటువంటి యుగం. అంటే అట్రాక్షన్స్ లేని దాన్ని నిజమైన దాన్ని తెలుసుకోకుండా ఏదో పైపైన ఉన్నదాని కోసం పాపులాడటం, గొడవలు పోట్లాట్లు ఇబ్బందే తప్ప నిజమైనటువంటి ఏదైతే అనేది మాత్రం తెలుసుకోలేరు. అది తెలుసుకుంటూ కాలక్షేపం చేయడమే గొప్ప విషయం. అదే నేను తెలుసుకున్నది నా ఈ చిన్న జీవితంలో. కాబట్టి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఈ ప్రకారంగా మా కృతంగా మీ అందరికీ కూడా కలుగుతుంది. కాబట్టి మీరు దాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా కాలక్షేపం చేయండి. ఇక 44వసారి ఈ యొక్క సంకటహర చతుర్థి కార్యక్రమాన్ని సంతోషంగా మీరందరూ కూడా మీ అందరికీ కూడా సంక్రాంతికి స్వామివారి యొక్క అనుగ్రహం దక్కిందని భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.